రజక వృత్తి దోబిఘట్ల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు చెన్నూరి చెన్నయ్య ఆధ్వర్యంలో తన కార్యాలయం నందు సంత్ గాడ్గే బాబా 148వ జయంతి సందర్భంగా ఆయన పటానికి పూలమాలలు ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాడ్గే బాబా చిన్నతనం నుంచి భజన మండళ్లలో కీర్తనలు పాటలు పాడుతూ చుట్టుపక్కల గ్రామాలలో కూడా పేరు ప్రఖ్యాతులు పొందారని, గాడ్గే బాబా ఆధ్యాత్మిక విషయాలను బోధించడంతో పాటుగా సాంఘిక సమస్యల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడం, సేవా కార్యక్రమాలు చేపట్టడం వంటివి చేసేవారని, ఆకలితో ఉన్న వారికి ఆహారం, దాహంతో అలమటిస్తున్న వారికి నీరు, దుస్తులు లేని వారికి వస్త్రాలు, పేదలకు నాణ్యమైన విద్య, రోగులకు వైద్యం, తలదాచుకునేందుకు నివాసం, మహారాష్ట్ర వ్యాప్తంగా 150 పాఠశాలలు, ధర్మశాలలు, శరణాలయాలు, గోశాలలు, ఆసుపత్రులు, విద్యార్థినుల వసతి గృహాలు నిర్మించారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పగడాల మడియాలు, చెన్నకేశవులు, మేరంపల్లి శేఖర్, దుధ్యాల కరుణప్రియ, దేవరాజు, గట్టు నరేంద్ర పాల్గొన్నారు. మహారాష్ట్రలో జన్మించి పేదలకు ఎంతో అన్ని కులాలకి ఆధిపత్యం వహించి అందరినీ ఎంతో గొప్పగా చూసుకున్న వ్యక్తి మహానుభావుడు. ఆయన ఒక జన్మదిన శుభాకాంక్ష తెలియపరచుకుంటున్నాను. సంత్ గాడ్గే బాబా 149వ జయంతి. మహారాష్ట్రలో జన్మించిన దేవూజీ అనే వ్యక్తి, అతను సంచార జీవితం ప్రారంభిస్తూ భిక్షాటన ద్వారా అతను సేకరించిన విరాళాలతో ఎన్నో పాఠశాలలు నెలకొల్పి, అనాథ వితంతు శరణాలయాలను నెలకొల్పి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన మహోన్నత వ్యక్తి సంత్ గాడ్గే బాబా. అదేవిధంగా ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాడ్గే బాబా నా గురువు అని ప్రకటించడం రజక జాతి గర్వించదగ్గ ముఖ్యమైన అంశం. ఈరోజు ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటూ అతనికి నివాళులర్పిస్తూ జయంతి వేడుకల్లో రజక వృత్తి దోబిఘట్ల పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొనడం జరిగింది.